మాతృదేవో భవ. నిగమాంత ప్రతిభాత్త తాత్వికధుని నిర్వాణ సంధాయిని జగదజ్ఞాన తమోపకార తరణి జ్ఞానప్రభాధారిణి భగవన్ మానసహారిణి సుఖవిరాట్ భాషాసుధాసారణి నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నారాయణీ బ్రోవుమా. నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నారాయణీ బ్రోవుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1303 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 3వ భాగానికి స్వాగతం పలుకుతాం. 32 అక్షరాలతో నిర్మాణమైంది లలితా సహస్రం అని సోదాహరణంగా మనం సవివరంగా చెప్పుకున్నాం. ఏ అక్షరంతో ఎన్ని నామాలు ఉన్నాయో కూడా చెప్పుకున్నాం. ఏకారం, ఖకారం, చకారం అనేవాడితో కేవలం ఒకే ఒక నామం ఏకాకిని, అదొకటే. చకారంతో ఛందస్సార, అదొకటే. ఖకారంతో ఖట్వాంగాది ప్రకరణ, అదొకటే. ఈకారంతో రెండే, ఈశా ఈశ్వరి. ఓకారంతో రెండే, ఓద్యాన పీఠనలయ ఓజోవతి. డకారంతో రెండే, డామర్యాదిభిరావృత డాకినీశ్వరి. ఇలాగే 3, 4, 6, 11 మొత్తం మీద ఉన్న నామాల సంఖ్య చూస్తే కూడా ఒక అపూర్వ రహస్యం తెలుస్తుంది. అన్నింటిలోకి ఎక్కువ నామాలు ఏ అక్షరంతో ఉన్నాయి, అన్నింటిలోకి తక్కువ నామాలు ఏ అక్షరాలతో ఉన్నాయి, ఇందులో ఏదైనా ప్రణాళిక ఉందా, మనకు కాస్త ఆ లోతుల్లోకి వెళ్ళడమే పరిశోధన అంటారు. ఉన్న విషయాన్ని మనం ఉదాహరణతో కలిపి చెబితే దాన్ని వ్యాఖ్యానం అంటారు, పరిశోధన అంటారు. ఆ అంశాన్ని పరిశీలించడం ద్వారా దాంట్లో ఉన్న వ్యూహాన్ని తెలుసుకోగలిగితే పరిశోధన అంటారు. ఇప్పుడు ఆ పరిశీలన చేస్తే ఒక రహస్యం బయటపడుతుంది. అది నేను కొంచెం ఆసక్తిగా చేస్తే బుర్ర తేలిపోయింది, అసలు అయిపోయి ఇందుకోసమా లలితా సహస్ర రచన అని. అన్ని నామాలలోకి సకారంతో ఉన్న నామాలు ఎక్కువ. సర్వారుణ సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్మి నివారణి సదసద్రూపధారిణి, ఇలా సకారంతో మొదలయ్యే నామాలు ఎక్కువ, 122 ఉన్నాయి ఏకంగా. తర్వాత మరి తరగతిలో ఏదో 2వ స్థానం అన్నట్టుగా 2వ స్థానం దేంది అని చూశారు, మకారంతో మొదలయ్యే నామాలు ఉన్నాయి 112. సకారంతో మొదలయ్యే నామాలు ఎక్కువ ఉండవు, మకారంతో మొదలయ్యే నామాలు దాని తర్వాత స్థానాన్ని ఆక్రమించడం చూస్తే 2 కలపండి సమహ. లలితా సహస్ర వ్యాఖ్యాన సారాంశం సమదృష్టి, సర్వజీవ సమభావం. మళ్ళీ చెబుతున్నాను, సమభావం అంటే అందరినీ సమానంగా చూడడం కాదు, ఎవరిని ఎలా చూడాలో అలా చూడడం, ఎటువంటి ద్వేషభావము ఎటువంటి ప్రత్యేకమైన గౌరవము మనస్సులో లేకపోవడం. గౌరవం కూడా ఉండద్దు, ద్వేషభావం కూడా ఉండద్దు. రాగద్వేషాలు రెండూ లేకపోవడమే జ్ఞాన లక్షణం. ద్వేషం లేకపోవడం అనేది మనం అంగీకరిస్తాం, రాగం కూడా ఉండకూడదు. అనురాగం వేరు, రాగం వేరు. రాగం అంటే ఇష్టం, నాకు ఫలానా వారంటే ఇష్టం అంటున్నాము అంటే అది పొరపాటు మాటే, ఇంకోరంటే ద్వేషం కూడా ఉందన్నమాట. ఆ ఇష్టం అవడం ఏదైనా ఒక కారణం వల్ల ఉంటుంది, ఆ కారణం లేకపోతే ఇష్టం ఉండదు. ఇష్టం ఎప్పుడూ శాశ్వతం కాదు, ధర్మమే శాశ్వతం. ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణ వల్లే సమస్య వస్తుంది. ధర్మం ఒకటి ఉంటుంది, అది ఎప్పుడూ మారదు. ఇష్టం మన ఇష్టం, దాన్ని మార్చుకోవడం మన చేతిలో ఉంది, మార్చుకో మనం. నా ఇష్టం అంటాం, మన ఇష్టం ప్రకారం ధర్మాన్ని వ్యాఖ్యానిస్తాం, అప్పుడు ఘర్షణ సహజంగా వస్తుంది, సమస్య అందువల్లే పుడుతుంది. అంచేది మానవ సంబంధాల్లో ఏ బంధమైనా ధర్మబంధమైతే నిలబడుతుంది తప్ప ఇష్టం ప్రకారం ఏర్పడిన బంధం అయితే నిలబడే సమస్య లేదు, ఏవో గొడవలు ఉంటాయి. ఆ ఇష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు, మనం ఇష్టపడిన ప్రకారం ఆ మనిషి ఇవాళ ఉన్నాడు రేపు ఉంటాడని ఏం లేదు, పైగా మన ఇష్టం కూడా అలా ఉంటుందని లేదు. అంచేత ఎవరి పట్ల ప్రత్యేకమైన ఇష్టము వద్దు, ఎవరి పట్ల జీవితాంతం ద్వేషము వద్దు. వారి గుణగణాలను బట్టి, వారి పనులను బట్టి తప్పకుండా, ఎంత దుర్మార్గుడు అని మనం అనుకుంటున్న వాడైనా సరే ఏ చిన్న మంచి పని చేసినా వెంటనే ఫోన్ చేసి మెచ్చుకోవాలి. అన్ని చేసిన వాడు ఇది ఒకటి చేస్తే అనుకోడు, చాలు వాడు బతుకు అది చేయడం చాలా గొప్ప, మెచ్చుకో. వెంటనే ఇంకో 4 చేస్తాడు, ఇంకో 4 దాన్ని మెచ్చుకోగానే మంచివాడుగా ఉండడంలో ఇంత గొప్పతనం ఉంది కదా, అనవసరంగా చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోవాలని వాడిలో మార్పు రావచ్చుగా, ఏమో గుర్రం ఎగరావచ్చు, నందో రాజా భవిష్యతి ఆశాభాదంతో ఉందామండి.
ఎందుకంత నిరాశలో కూరుకుపోయి మాటి మాటికి చెయ్యని దోషాలు కూడా చెబుతూ ఉండడం, చేసిన దోషాలే పదే పదే చెబుతూ ఉండడం, మన మనస్సు కుళ్ళిపోయింది, వారు బాగానే ఉన్నారు. ఇదే మనం నేర్చుకుంటే ఈ రాగద్వేషాలు తగ్గిపోతాయి, అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జరిగిన పనిని ధర్మమా అధర్మమా అన్న దృష్టితో చూస్తాం తప్ప మనకేదో జరిగిందన్న దృష్టితో చూడకూడదు. అది తగ్గించుకోవాలి, ఉంటుంది, సహజంగా ఉంటుంది, అహం అనేది ఉంటుంది, అదే తగ్గించుకోవాలి. అన్నిటికీ అహం మామే కారణం. మనకేదో జరగడం జరగకపోవడం సమస్య కాదు, అది ధర్మమా అధర్మమా. ధర్మమైతే మనం ఎలా ఉండాలి, అధర్మమైతే ఎలా ఉండాలి, అధర్మాన్ని ఖచ్చితంగా ఖండించవలసిందే. ఇంక అందులో కన్న కొడుకు కూడా మినహాయింపు లేదు, పక్కింటి వాళ్ళు కొండదని వేరే చెప్పక్కల. అధర్మం అధర్మమే, ధర్మం ధర్మమే. ఈ సమదృష్టి అంతేకాదు, ఇందులో అక్షరాలు సరిగ్గా 50 అక్షరాలు కూడా షట్చక్ర సంచారంలో వరుసగా షట్చక్రాలు సహస్రారంతో కలిపి ఆజ్ఞాచక్రంతో కలిపి షట్చక్రాలలో సరిగ్గా 50 అక్షరాలు నిక్షిప్తమై ఉంటాయి. అందులో 32 ప్రత్యేకంగా హలులే ఉంటాయి. మన శరీరంలో కూడా అక్షర స్థానాలు ఏవో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆ అక్షరాలు ఉన్నటువంటి బీజాక్షరాల మంత్రాలు ఉపాసన చేసేవారు ఆ స్థానం మీద దృష్టి పెట్టి చేస్తారు. ఆ లెక్క ప్రకారం చూసినా మనకు సంస్కృతంలో ఉండేటువంటి 50 అక్షరాల్లో ముందు అచ్చులు 16 అక్షరాలు కూడా ఈ ఆజ్ఞాచక్రంలో, ఇక్కడ సరిగ్గా ఆ అచ్చులు 16 అక్షరాలు కూడా కంఠస్థానంలో ఉంటాయి. ముందు అక్కడి నుంచే మొదలవుతుంది. కాబట్టి మన లలితా సహస్రంలో మొదటి నామం శ్రీ మహారాజ్ఞ అన్న దాంట్లో ఆ వ్యాఖ్యానం వస్తుంది. అచ్చులు 16 కంఠం స్థానం అని చెబుతారు. ఆ ఈ ఊ రు అల్ అలు లు లు ఏ ఐ ఓ ఔ అం అహ ఇవి 16 ఈ కంఠస్థానంలో ఉంటాయి. అక్కడ జరిగే కింద అనాహత చక్ర స్థానంలో హల్లులు 12 ఉంటాయి. కాఖా గాఘాంగన చాచ్యాజాజ్ఞాయ టాఠ అంతవరకు. అక్కడి నుంచి కిందికి మణిపూర చక్రం వచ్చరికి ఇక్కడ 16 12 కింద 10 తగ్గుతాయి, ఇంకా తగ్గుతూ పెడతాయి క్రమంగా 10. ఇక్కడ 10 అక్షరాలు ఉంటాయి అంటే టాఠా వరకు అక్కడ ఏంది కదా డా ఢా నా తాత్తా దాద్ధానా కలిపితే 8, ఆ పైన పాప కలిపి 10 అక్షరాలు నాభిస్థానంలో మణిపూర చక్రానికి సంకేతంగా చెబుతారు. తత్సంబంధమైన మంత్రాలన్నీ ఆ అక్షరాలతో నిర్మాణం అవుతాయి. ఆ అక్షరాలు ఉత్పత్తి స్థానానికి దానికి కూడా సంబంధం ఉంటుంది. అది మరింత పరిశోధన జరగాల్సిన విషయం. ఆ పైన కింద స్వాధిష్టాన చక్రం దగ్గర 6 అక్షరాలు ఉంటాయి సరిగ్గా, బా భా మా యా రా లా ఇక 4 అక్షరాలు. కింద మూలాధార చక్రం ఉండ వా ష ష స సాతో అక్కడ అయిపోతుంది, సాతో సమాప్తం. ఇక మిగిలిన హకారం షకారం 50 అక్షరాలు సరిగ్గా ఆ హకారం షకారం 2 ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటాయి. అందుకే హంస మంత్రం అన్నిటిలోకి గొప్పదంటారు. ఎందుకంటే హకార స్థానం ఇది, సకార స్థానం మూలాధార చక్రం. హంస 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 అంటే పైనుంచి కిందికి వస్తున్నా కింది నుంచి పైకెడుతుంది. అందుకని హ హం సహ మళ్ళీ కింది నుంచి పైకి వెళ్ళామంటే సహా అహం హంసోహం సోహం సోహం సో హంసో హంసో అంటే సోహం సోహం అయింది. హంసహ అంటే పరమాత్మ, సో అహం ఆ పరమాత్మ నేనే. ఇదే సారాంశం. జీవుడు దేవుడిని తెలుసుకోవడమే సారాంశం. మళ్ళీ ఊరికే దేవుడిని విడిగా కూర్చోబెట్టి కాళ్ళ మీద పడడం ఏడవడం నాకు ఇది చాలండం, స్వర్గం వద్దు వైకుంఠం వద్దు, ఎక్కడ నేను కళ్ళు కడుక్కుంటూ కాళ్ళు కడుక్కుంటూ కూర్చుంటా, ఇవన్నీ తర కర్మకాండకు సంబంధించిన విషయాలు. నీ ఊరేగింపులో పాల్గొంటా, ఇవన్నీ ఊరికే మనం మాట్లాడే అనేక రకాల ప్రేలాపనలు. ఒక రకంగా చెప్పాలంటే ఆసక్తి కలిగించడం కోసం చెప్పిన అతిశయోక్తుల్ని అర్థవాద మాటలని శాస్త్ర వాక్యాలుగా చెప్పకూడదు, అది శాస్త్రం కాదు. శాస్త్రం స్పష్టంగా చెబుతున్నమాట, జీవుడే దేవుడు, ఎటువంటి భేదము లేదు, రవ్వంత భేదం లేదు. అసలు మనకు కలిగే భయాలన్నీ కూడా ఈ భేదభావం వల్లే కలుగుతున్నాయి. అందుకని ఈ చక్రస్థానం సరిగ్గా హాగం సహకారం, అందుకే హకారం స్థానం కాబట్టి ఆజ్ఞా చక్రాంతరాళస్థ సరిగ్గా ఆజ్ఞాచక్రాంతరాళ స్థానం చూడ ఆజ్ఞాచక్రాబ్జనలయ శుక్లవర్ణ షడానన మధ్యా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నయకర హాకిని రూపధారణి. అక్కడ హరిద్రాన్నం హాకిని హంసవతి ఇవన్నీ హకారంతోనే ఉంటాయి ఆ నామాలన్నీ, అక్కడ హకార స్థానం అని చెప్పడానికి. ఇలాగా ఈ చక్రస్థానాలన్నీ మనం చక్రాల్లో ఉన్న అక్షర స్థానాలన్నీ గమనించడంతో పాటుగా ఇంకొక విషయం తెలుసుకుంటే మనకి లలితా సహస్రం యొక్క రహస్యం అర్థమవుతుంది. మొత్తం ఈ నామాలన్నీ కలిపి 1000 నామాలు వ్యాస మహర్షి చాలా గమ్మత్తుగా హయగ్రీవస్వామి అగస్త్యుడికి చెప్పినప్పుడు ఎలా చెప్పాడో కానీ యథాతథంగా అలాగే చెప్పుంటే ఆ మరింత గొప్ప విషయం అది. దాన్ని నా 182 నర శ్లోకాల్లో ఇమిడించాడు. సరిగ్గా 182 నర శ్లోకాలలో
మొత్తం 1000 నామాలు ఇమిడించడంలో ఉద్దేశం ఏమిటి? సరిగ్గా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, అదొక శ్లోకం. ఇలా ఉన్నటువంటి శ్లోకాలు మీరు లెక్క పెడితే 182 ఉంటాయి. అభ్యాసాదిశయ జ్ఞాత షడ్వాతీత రూపిణి అభ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజన్య శ్రీమత్ త్రిపుర సుందరి, అక్కడికి 182 అయిపోయినాయి. శ్రీ శివ శివశక్త్యాత్మిక లలితాంబిక, అది 182 నర లలితాంబిక అన్న నామంతో ముగుస్తుంది. అరశ్లోకంతో ముగించి ఏవం శ్రీ లలితాదేవ్యాహ నామ్నాం సహస్రకం జగు అన్నాడు. ఆ మిగిలిన అర్ధశ్లోకంలో ఈ రకంగా లలితాదేవి సహస్రనామాలు ఉంటాయి అన్నాడు. ఆ పాదం కూడా పూర్తి చేస్తే ఏమైనా నష్టం ఉందా? లెక్కలెక్కే సరిగ్గా 182 ఉన్నారని రెట్టింపు చేస్తే 365. 365 అనేది మన కాలానికి సంకేతం. ఎందుకంటే సంవత్సరానికి 365 రోజులు, భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. అదే కాలానికి సంకేతం. సంవత్సరాన్ని ఎప్పుడు మనం కాలాన్ని ఎప్పుడు మనం సంవత్సరాల్లో చెబుతాం. నెలలు నిండని పిల్లవాడిని సంవత్సరం ఇంకా దాటన వాడిని నెలల్లో చెబుతాం, నెల కూడా నిండిన వాడిని రోజుల్లో చెబుతాం వయస్సు. కానీ రోజులు నిండి నెలలు దాటాక, నెలలు దాటి సంవత్సరం కూడా దాటాక, ఇంకా మీ అబ్బాయికి ఎన్ని ఏళ్ళు ఉంటే 2.5 సంవత్సరాలు అంటాం తప్ప 2 సంవత్సరాలు 2 12 24 6 30 నెలలు అని ఎవరో చెప్పరు. అంచేది సంవత్సరమే లెక్క. ఆ కాలపురుషుడే పరమేశ్వరుడు, అందులో సగభాగం శివుడు సగభాగం శక్తి. అందుకే లలితా సహస్రం శక్తి స్వరూపంగా 182 ఉంటుంది. అందుకే కాలం అర్థమైతే దైవలీల సామాజిక పరిణామాలు అన్నీ అర్థమవుతాయి. కాలం గురించి ఏం చెప్పారు? భాగవతంలో చెబుతారు చక్కని మాట. అది అర్థం చేసుకుంటే మనకు అసలు విషయాలన్నీ తెలుస్తాయి. వయువశంబులయ్యగసి వరిధరంబులు మింటగూడుచున్ వాయుచునుండుగైవడి వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింటగూడుచున్ వాయుచునుండుగైవడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచుగూడుచుండు ఒక భంగి చెరింపదు కాలము ఒక భంగి చెరింపదు కాలము అన్నియుంచేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికి. కాలం ఎన్ని మాయలు చేస్తుందో ఎవరి జీవితాన్ని వాళ్ళు పరిశీలించుకున్నా కూడా తెలిసిపోతుంది. మన జీవితంలో ఉన్న బంధాలు తొలగిపోతూ ఉంటాయి, కొత్త బంధాలు వస్తూ ఉంటాయి. మనుషులు అనుకోవద్దు, వస్తువులు కూడా, ప్రదేశాలు. ఒక చోట ఉద్యోగం చేస్తాడు ఒక ఉద్యోగి, ముఖ్యంగా ఈ కలెక్టర్లు ఉంటారంట పాపం, వాళ్ళని చూస్తే ఒక్కోసారి జారేస్తుంది నాకు. ఎవరో యూపీ వాళ్ళని తీసుకొచ్చి ఏపీలో బారేస్తారు. ఓ 3 ఏళ్ళలో ఎంతో ఉంటాడు, ఇక్కడ మొత్తం రంపచోడవరం తెలుగు అంతా నేర్చేసుకుంటాడు. ఈయన తెలుగు మాట్లాడేస్తారు హాయిగా, మన వాళ్ళకంటే ఎక్కువగా. ఇంత నేర్చుకుని శుభ్రంగా ఇక్కడ ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాక ఈయన తీసుకెళ్ళి అస్సాంలో బారేస్తారు. అక్కడ చిరపుంజి వాన కురుస్తుంటే కూర్చోవలసింది గొడుగేసుకుని, మళ్ళీ అది నేర్చుకోవాలి. అలాగా ఈ సివిల్ సర్వీసులో నుండి అత్యున్నత అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎక్కడుంటారో తెలియదండి, ఎక్కడికి బదిలీ చేస్తారో తెలియదండి. ఏ నాయకుడు కోపం వచ్చినా వీళ్ళ మీదే పగ తీర్చుకునేది. ఆ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కనుక సర్వస్వతంత్రంగా కనీసం వాళ్ళకి అవసరమైనంత స్వేచ్ఛా స్వాతంత్రాలతో మనం తీర్చిదిద్దగలిగితే దేశంలో చాలా అవినీతి తగ్గిపోతుంది, నేరాలు కూడా తగ్గిపోతాయండి. నేను ఇదివరకు చెప్పిన మాటే మళ్ళీ చెబుతాను. ఉండొచ్చు అందులోనూ కొంచెం తప్పుడు అధికారులు, ప్రతి దాంట్లో ఉన్నట్టే అందులోనూ ఉండొచ్చు. చంద్రుల్లో కూడా మచ్చ ఉంది, చంద్రబాబును వదిలేసామా? కానీ వాళ్ళకి ఆ స్వాతంత్రం స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళు చర్య తీసుకుని. ఏ నాయకుడు వాళ్ళకి ఇంకా ఫోన్లు చేయొద్దు, అసలు కరెక్ట్ గారు చెప్పారనే మంచిది అన్నారంతే, ఎమ్మెల్యే గారు ఇంకా మాట్లాడద్దు. ఆయన ఏంటి చెప్పేది రామనం అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా కరెక్టర్ పని అయిపోయింది, ఇంకా ఇంకా ఆయన వచ్చి ఆయనకి దండం పెడుతూ నిలబడ్డాం అక్కడ. ఇక ఐఏఎస్ చదివింది ఆయన, 5వ తరగతి కూడా ఏం చదివాళ్ళు లేదు తెలియదు. ఇప్పుడు కర్ణాటకలో ప్రభుత్వం చూస్తే 5, 8, 3వ తరగతి చదివిన వాళ్ళు ఉన్నారు అక్కడ మంత్రులు. విద్యాశాఖ మంత్రి స్వయంగా మొత్తుకున్నాడు, జేటీ గౌడ అని కూడా ఉన్నాడే, నేను 8వ తరగతి కూడా చదవలేదు, నాకు యూనివర్సిటీ విద్య ఇచ్చావు, నేను ఏం చేయనన్నాడు, ఏదో ఇచ్చాం పుచ్చుకోనడు దేవు. ఆయన కుమారస్వామి ఏమంటాడు, ఏమన్నా అంటే కుమారస్వామి బెల్లం తీస్తాడు. 8వ తరగతి కూడా చదివిన వాడికి ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇచ్చారండి కర్ణాటకలో, కర్మలా ఉంది దేశానికి. ఆయన వద్దని చెప్పాడు పాపం, నేను చేయలేనంటే వద్దా ఇచ్చింది పుచ్చుకో, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో గొడవ అన్నారు. అలా ఉంది పరిస్థితి. మరి ఇప్పుడు ఈ 8వ తరగతి 3వ తరగతి వాళ్ళ ముందు ఐఏఎస్ వాళ్ళు వచ్చి చేతులు కట్టుకుని నిలబడి వీళ్ళు చెప్పినట్టు వినాల్సిందేగా. దేశ దౌర్భాగ్యం ఎక్కడుందో ఆలోచించండి.
స్వతంత్రంగా కొన్ని పుస్తకాలు చదివి పోటీ పరీక్షల్లో నెగ్గి దేశాన్నంతా అవగాహన చేసుకుని రకరకాల ప్రాంతాల్లో పనిచేస్తూ రకరకాల భాషలు మాట్లాడుతున్న వాళ్ళకి ప్రపంచ దేశ జ్ఞానం ఉంటుందా? ఇప్పుడు తన నియోజకవర్గం తను మళ్ళీ గెలవడం, తన తర్వాత మళ్ళీ మా అబ్బాయి అనుకునేవాడికి దేశం దేశం పట్ల గౌరవం భక్తి ఉంటాయా? ఎవరికి ఉంటాయండి? చిన్నపిల్లాన్ని అడిగినా చెబుతాడు మనం అజ్ఞానంతో ఓట్లేస్తున్నాం. దీనికి ఎప్పుడు పరిష్కారము పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఆ సమదృష్టి ఏర్పడాలి అంటే పరిపాలనా విభాగం అంతా బాగుండాలి. అందుకని కాలపురుషుడు ఏం చెబుతున్నారు, బంధాలు వాళ్ళు చూడండి, ఆ కలెక్టర్లు కూడా ఉన్నప్పుడు వాళ్ళతో బంధం పెట్టుకుంటారు. ఎక్కడో అసెంబ్లీ పేరు అయిపోయింది ఇది మర్చిపోయారు, మళ్ళీ వాళ్ళతో బంధం. అప్పుడు నిజంగా భీష్మస్తవంలో పద్యం చదువుకుంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా అంతే. ఏదో కొన్ని బంధాలు అనుకోకుండా తొలగిపోతే చనిపోవచ్చు, ఏదైనా కావచ్చు, దూరం అయిపోవచ్చు. ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న కుమారులు కుమార్తెలు అమెరికా ఆస్ట్రేలియాలో ఉంటే దూరం అయిపోయినట్టు కాదా అండి? ఊరికే ఏదో మాట్లాడుకుంటే అయిపోయిందా ఫోన్లో? వాయువశంబులై ఎగసి వారి ధరంబులు మింటకు ఉడుచును బాయుచునుండు కైవడి. భగవంతుడు కాలస్వరూపుడు అంటే భగవన్ లీలయ్యనే ప్రపంచం కూడా కాలస్వరూపమే. కాలంలో అనేకం జరిగితే మనం అవగాహన చేసుకోవడమే, వేరే చేసేది ఏం లేదు. ఆ ఉండవలసింది ఉంది, పోవలసింది కాబట్టి పోతుంది. మనం ఏం చేయాలి? మనం పోగొట్టద్దు. దానంతట అది వెళ్ళిపోతే మనమేమనద్దు, రాలిపోయింది రేణువు, విభూతి రేణువు కింద లెక్క. ఆ బంధం వదిలిపోతే మనమేం చేస్తాం? వాడే దించుకుంటే. మనుషుల బంధాలైనా అంతే, వస్తువుల బంధాలైనా అంతే, మనం పెంచుకున్న వాసనలైనా అంతే. గాలికి మేఘాలు మబ్బులు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాయయ్యా. ఇలా ఏదో రెండు మబ్బులు కలిస్తే నీకోమో సన్నేను, నాకోమో సన్నువ్వు అని ఓ అతుక్కుపోతే మళ్ళీ కాసేపటికి వెళ్ళిపోతాయి. మనుషులు కూడా అంతే. ఓ వీరప్రేమలు ప్రేమించేసుకుంటారు, ఇంకా వీరు లేతే వారు లేరు, వారు లేకపోతే వీరు లేరు అని పెళ్ళైన ఏడాదికి జుట్టిచ్చి కొట్టేసుకుంటారు మొత్తం 10 మందిలోను. ఇంత ప్రేమంతా ఏమైపోయిందో తెలియదు మరి. ఇంకా ప్రేమించుకునేటువంటి కులాలు తెలియవు, మతాలు తెలియవు, వయస్సులు కూడా తెలియట్లేదు ఈ మధ్యన. ఓ తండ్రి చెప్పాడు పాపం కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటారంటే ఈయనకి ఇష్టం లేదు, అది కులాంతరం. పోనీ ఏదో రకంగా ఆపుదామని వాడు కులాంతరం అంటే ఆగట్లేదు. అందుకని పాపం ఏదో రకంగా ఆపుసారు వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేసేట. ఇదిగో మంచి ఉపాయం దొరికింది. ఆ అమ్మాయి వీడికంటే 2 ఏళ్ళు పెద్ద, మరి పెద్దవాళ్ళని చేసుకోకూడదురా వరహీనవరా అన్నట్టు. అలా అంటే ఆగుతాడు. దానికేమో నాన్నగారు 2 ఏళ్ళు ఆగుదాం అన్నట్టు. ఇంత జ్ఞాని వీడు. ఇక ఈ వీడిని చేసుకుంటే అదేమవుతుందో చూడాలి. నీకంటే 2 ఏళ్ళు పెద్ద, దానికేముందండి నాన్నగారు 2 ఏళ్ళు ఆగుదాం. ఇలువమ్మగారు 2 ఏళ్ళు వస్తాం, మరి వీడికి వస్తే ఆవిడికి రావు. ఇలాగే ఉంటారు మనుషులు. ఏమో చేసుకోదలుచుకోవడం చేసుకోవడం, ఇంకా దానికి ఇంకే మాట ఏం లేదు. ఇంకా అంతే, ఇంకా ఎంత చెప్పినా వినరు, ఏమి చెప్పనే ఎక్కదు. ఎందుకంటే మోజు పడ్డారు అంతే. ఆ మోజుకి ఇంకా ఊహది అనేది మేక సందేశం కావ్యం చేసేయండి. దాన్ని ఏముండదు అక్కడ. ఇవన్నీ అయ్యాక తెలుస్తాయి. ఇంత విడిచిపెట్టి ఉండలేని తనమో అక్కడ, విడిచిపెడితే తప్ప ఉండలేని తనం వచ్చేస్తుంది ఏడాదిలోనే. అజ్జబాబోయ్ గోతులో కాలేశం, గోతులో కాలేశం. కానీ ఈ బంధాలనేవి ఏవైనా సరే ఆ ప్రేమ పెంచుకునే ముందే గాలికి మబ్బులు కలిసినట్టుగా మానవులు కలుస్తారు, భార్యాభర్తలుగా పిల్లలుగా. అంతేనండి, అనుమానం ఏమీ లేదండి. ఎవరి జీవితాన్ని వారు పరిశీలించుకున్నా తెలుస్తుందండి. ఎవరు ఎందుకు జారిపోతారో, ఇంకొకరు వచ్చి ఎందుకు కలుస్తారో, వీరు మళ్ళీ ఎందుకు జారిపోతారో, లేదా వారుండగా వీరు జారిపోతారో, ఎవరికి ఏమీ అర్థం కాదండి ఈ విషయం. వారి ధరంబులు మింట కూడుచుని బాయుచుని ఉండు కైవిడి. మేఘాలు అలా మబ్బులు అలా కలిసినట్టుగా ఏదో కలుస్తారు. ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయిచు కూడుచుండే ప్రపంచం అంతా అంతే. కాలంలో భాగంగా ఎంతోమంది కలుస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. వాయువశంబులై ఎగసి వారి ధరంబులు మింట బాయుచుంగూడుచునుండు కైవడి. ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచుగూడుచుండు. ఒక భంగి చెరింపదు కాలము అన్నియుం చేయుచునుండు కాలము. విచిత్రము దుస్తరము ఎటివారికి. ఎప్పుడు కాలం ఒకే రకంగా ఉండదంటే అర్థం మనుషులు ఒకే రకంగా ఉండరు అని. కాలం ఒకే రకంగా ఉండకుండా ఏమైంది? వేసవకాలం ఎండలేదా, వర్షకాలం వానలేదా, అవి ఎక్కడికి మారలేదు, అవి ఏం మారలేదు. వసంతం ఎప్పటికీ ఎంతో కొంత వస్తూనే ఉంది, చిగురుస్తూనే ఉన్నాయి చెట్లు. ఇదివరకు అంత కాకపోవచ్చు, కొంత తగ్గచ్చు. వసంతం వసంతమే, హేమంతం హేమంతమే, అన్నీ చూస్తున్నాం. కాలం ఏమీ మారలేదండి, మనుషుల బుద్ధులే మారాయి. ఆ మనుషుల బుద్ధులు మారడాన్ని ఒక్కసారిగా ఒక్కొమ్మడిగా పెద్ద ఎత్తున మారేసరి కాలం మారింది అంటాం మనం. తరాల మధ్యలో అంతరం అండి అంటాం. మన బుద్ధులే మారాయి, మళ్ళీ ఇవి మారతాయి. అందుకే పాత ఫ్యాషన్లన్నీ తిరిగి వస్తూ ఉంటాయి. దానికి కూడా అంత కంగారు పడక కల, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వస్తాయి. పాత పోయినవన్నీ మళ్ళీ వస్తాయి. ఫ్యాషన్ ఈజ్ సో డర్టీ దట్ వీ కెనాట్ బేర్ ఇట్ ఆఫ్టర్ 6 మంత్స్ అంటారు ఇంగ్లీష్లో. ఫ్యాషన్ అనేది ఎంత అసహ్యకరమైందంటే 6 నెలల తర్వాత దాన్ని భరించలేమన్నారు. 6 నెలలో మారిపోతుంది అది. ప్యారిస్ ఫ్యాషన్లకు బాగా ప్రసిద్ధి. అందుకే ప్యారిస్లోనూ ఒకడెవడో కోటు కొనుక్కున్నట్టు, కొనుక్కుని దాని ఎలా తొడుక్కుని ఇంటికి పరిగెడుతున్నట్ట. పరిగెట్టడం ఎందుకయ్యా, నెమ్మదిగా వెళ్ళచ్చు కదా అంటే ఇంటికి వెళ్ళేలాగా ఈ ఫ్యాషన్ మారిపోతుందేమో అన్నట్ట.
మళ్ళీ ఎందుకు తొడిగామంటారు తింటి దగ్గర వాళ్ళు. ఫ్యాషన్ మారిపోతుంది అంత తొందరగా, ప్యారిస్లో ఫ్యాషన్లు మారిపోతాయి. ఈ ఫ్యాషన్ ఫ్యాషన్ అనే మాటని ఇంగ్లీషులో మనుషుల భావాలు కూడా వాడతారు. ఆ భావాలు అంతే, అందుకని అభిప్రాయాలు కలిసాయి కాబట్టి అనుకోవడం కూడా పొరపాటు. అభిప్రాయాలు కలవు అసలు, అభిప్రాయాలు మారిపోతున్నామంటే అభిప్రాయం అంటేనే తరచుగా మారేదని అర్థం. దాని అర్థమే అది. వీటి వేటి మీద ఆధారపడకుండా మానవ సంబంధాలు ధర్మం అనే దాని మీద ఆధారపడితే మాత్రమే నిలబడతాయి. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాం, ధర్మబంధం అంతే. ఎన్ని తేడాలు ఉండని పాడాలు ఉండని అదే భర్త అదే భార్య ప్రేమించి తీరవలసిందే. మనం అనుకుంటే ప్రేమ కలుగుతుందా? అనుకోకుండా కలిగేదాన్ని ఇష్టం అంటారు, ప్రేమ అని ఆనేరయ్యనరు. అలా అయితే ప్రేమ సకల జీవుల మీద కలగాలి, ఆ వ్యక్తి మీద ఎందుకు కలుగుతుంది? ఏదో ఉండబట్టే అదో బలహీనతే. అంటే దానికేం నిర్వచనం ఏం లేదు అక్కడ. అందుకని ఇవన్నీ ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయిచు కూడుచుండు. అదంతా కాలవశమే నడుస్తుంది, కాలంలో అనేక మార్పులు వస్తాయి. మనం చిన్నప్పుడు మనం చేసినటువంటి మంచి పని పెద్ద అయ్యాక మనకి చెడ్డ పనిగా కనపడుతుంది. ఇవాళ ఎవడు ఎవరు వాళ్ళు ఆ పని చేస్తున్నారో వాళ్ళకి, వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళకి చెడ్డ పనిగా కనపడుతుంది. ఇదంతా కాలవశ్యం వల్ల జరుగుతుంది. ఆ కాలం ఆ వయస్సు ఆ వాతావరణం కారణంగా ఆ పని ఏదో చేసేసాం, అప్పుడు అది ఏదో గొప్ప పని అనిపించేసింది. ఆ మొట్టికాయలు ఇప్పుడు తగులుతుంటే, ఇప్పుడు గట్టిగా తగులుతుంటే ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా, అయ్యో ఇదే కదా అని. అదే మనం చేసిన పాపం మనకే కొట్టిందమ్మా అంటారు. తెలిసి కొంత తెలియక కొంత. విచిత్రము సర్వము చేయుచునుండు కాలము, విచిత్రము దుస్తరము ఎట్టి వారికి. అన్నిటినీ చేస్తుంది అది. ఎటువంటి వాళ్ళు కూడా తరచుగా దానికి భీష్ముడే అక్కడ ఉదాహరణ ఏం చెబుతాడంటే, ధర్మరాజు ఏమో రాజా, భీముడేమో మహాబలవంతుడైన వాడు కూడా ఉన్నాడా, అర్జునుడేమో వీరుడా, కృష్ణుడు స్వయంగా సారథ్యం చేస్తున్నాడా, అయినా పాండవులు కౌరవులను గెలవడం ఇంత కష్టమైపోతుందా, ఇంతకంటే యోగం ఏమైనా చెప్పాలా అన్నాడు. ఈ కాలస్వరూపాన్ని మనకు అర్థం చేయించడం కోసమే వ్యాసమహర్షి 182 శ్లోకాలలో అర్ధకాలస్వరూపంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణించాడు. దీనికి మనకి వ్యాఖ్యానం అందించినటువంటి మహానుభావుల గురించి కూడా మనం ఒక మాట చెప్పుకునే రంగప్రవేశం చెయ్యాలి. ఎందుకంటే చేసిన తర్వాత ఇంక వరుసగా నామాలే నడుస్తూ ఉంటాయి. అందుకని ఈ మాటలు మహానుభావుల గురించి మళ్ళీ చెప్పుకోలేము మనం. ముఖ్యంగా దీనికి మొట్టమొదట వ్యాఖ్యానాన్ని అందించిన మహానుభావులు భాస్కర్ రాయలు, భట్ట భాస్కర్ అని ఆ గ్రంథం పేరు. ఆయన మహారాష్ట్రలో జన్మించారు. ఆయన పుట్టిన సంవత్సరం సరిగ్గా తెలియదు కానీ పరమపదించిన సంవత్సరం మాత్రం 1750, క్రీస్తు శకం 1750 అని చరిత్రకారులు నిర్ధారణ చేశారు. కాబట్టి 100 జీవించాడు మహానుభావుడు లలితాదేవి దయవల్ల అనుకుందాం, 1650 పుట్టాడు అనుకుందాం, నష్టమేముంది? అంచేత 17-18 శతాబ్దాల యొక్క ఈ భాగాన్ని ఆ భాగాన్ని చవిచూసిన మహానుభావుడే ఆయన. విశ్వామిత్ర గోత్రం సంతోషించాం, ఆ గోత్రంలో పుట్టడం వల్లే నాకు ఈ వ్యాఖ్యానం చేసే అవకాశం వచ్చి ఉండొచ్చు. కౌశికస గోత్రం, తండ్రి పేరు గంభీర రాయలు, తల్లి కోనాంబ, మహానుభావులు అటువంటి వాళ్ళకి జన్మించాడు ఆయన. వాళ్ళ గురించి ఆయన గ్రంథంలో పేర్కొన్నాడు. ఆయనకి విద్యాగురువు నృసింహ యజ్వ అనేటువంటి పండితుడు, అలాగే ఉపాసనా గురువు శివదత్త శుక్ల అనే మహానుభావుడు. ఆయన ఈయనకి అమ్మవారి ఉపాసననిచ్చాడు, శ్రీ విద్యోపాసననిచ్చాడు. ఆయన రచించిన గ్రంథం భట్ట భాస్కరం. దీన్ని మనకి తెలుగులో అందించిన వారు ముక్కవెల్లి అన్నప్ప దీక్షితులు గారు.